ఈ నెల 9-10 తేదీల్లో జరిగే G20 సదస్సుకు అంతా సిద్ధమైందే. ఢిల్లీ ఆతిథ్యం ఇస్తుండటంతో నగర వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి ప్రపంచ అగ్రనేతలతో పాటు 40కి పైగా దేశాల అధినేతలు తరలివస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఢిల్లీ రానున్నారు. చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్కు బదులు చైనా ప్రధాని లీ కియాంగ్ సదస్సులో పాల్గొననున్నారు. భారత్, బ్రిటన్ స్వేచ్ఛ వాణిజ్యం లక్ష్యంగా యూకే పీఎం రిషి సునాక్ ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, కెనడా ప్రధాని ట్రూడోతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ G20 సమ్మిట్కు బృందాలతో పాల్గొననున్నారు. ఇటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఈ నెల 10వ తేదీన మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. మారిషస్ ప్రధాని ప్రవిత్ జగన్నాథ్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు G20 కోఆర్డినేషన్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా G20 సదస్సులో చర్చలు జరగాలన్నారు మారిషస్ ప్రధాని జగన్నాథ్. దివలిసీకరణ కోసం తమ పోరాటంలో భారత్ మద్దతిచ్చిందన్నారు. ఇండియా పోషించిన పాత్రకు తాము ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఉక్రెయిన్, రష్యా రెండింటితోనూ భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఘర్షణలకు బదులుగా చర్చల కోసం భారత్ పిలుపునిచ్చిందని గుర్తు చేశారు. This year we are closing the celebration of 75 years of diplomatic relations with India. I think in itself it is a milestone that needs to be celebrated, and also testimony of how this relationship has been strengthening throughout the years, so that we have reached a situation today such heights. We can see the support of India in all sectors of the Mauritian economy. వర్కింగ్ గ్రూప్ సెషన్స్ లో తీసుకున్న నిర్ణయాలు, G20 మంత్రుల VDVD సమావేశాల్లో చేసిన తీర్మానాలు ఈ 2 రోజుల శిఖరాగ్ర సదస్సు ముందుకు రానున్నాయి. పర్యావరణ మార్పులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక అంశాలపై అగ్ర దేశాధినేతలు చర్చించనున్నారు. ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్ ను సమీక్షించనున్నారు సభ్య దేశాధినేతలు. ప్రెస్టీజ్ సమావేశాలు కావడంతో అధికారులు అన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. గురుగ్రామ్లోని అన్ని ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిఘా ఉంచారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిన ఇండియా కౌంటర్ డ్రోన్ సిస్టమ్ను వాడుతున్నారు. ఇది ఏదైనా డ్రోన్ ముప్పు ఉంటే గుర్తించనుంది. మానవుల గౌరవాన్ని కాపాడే దిశగా G20 సమ్మిట్ జరగాలని ఆకాంక్షించారు అమెరికా ప్రముఖ సింగర్ మేరీ మిస్బేన్. ఆఫ్రికా యూనియన్ G20 సమ్మిట్లో పూర్తి సభ్య దేశంగా ఉండాలన్నారు. ప్రపంచంలో అత్యంత సవాలుగా ఉన్న సమస్యను పరిష్కరించడంలో అన్ని దేశాలు తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. It is my privilege to address you on the profound significance of India-Africa relations in the 21st century, the heartland values across borders, the pivotal role of the United States in India, and the power of culture in unifying the world. This shared history binds India and 54 African countries in a unique way, fostering mutual respect and fraternity. The footsteps of our ancestors traversing the Indian Ocean lay the foundation of friendship between our nations. G20 సదస్సు కోసం దేశ రాజధాని ఇప్పటికీ అందంగా ముస్తాబైంది. ఏ కూడలి చూసినా జాతీయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. అతిథుల రాక కోసం విమానాశ్రయం నుంచి బస చేసే ప్రాంతం వరకు పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అందమైన విగ్రహాలు, శిల్పాలు ఆకట్టుకుంటున్నాయి. సదస్సులో పాల్గొనే దేశాధినేతల 3D చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. యూపీకి చెందిన ఓ ఆర్టిస్ట్ ఈ చిత్రాలను తయారు చేశాడు. అమెరికా, ఫ్రాన్స్, కెనడా, యూకే, సౌదీతో పాటు ఆస్ట్రేలియా ప్రెసిడెంట్లకు ప్రధాని మోదీ వెల్కమ్ పలుకుతున్నట్లు చిత్రాలను రూపొందించాడు.